అవిశ్వాసం ఎపిసోడ్ ముగిసిపోయింది. 2 రోజుల విరామం తర్వాత పార్లమెంట్ మరికాసేపట్లో సమావేశమవుతుంది. వాటి నుంచి సభలో ఏం జరుగుతుంది? హోదా విషయంలో మోదీ కూడా చేతులు తేయడంతో టీడీపీ ఏం చేయబోతోంది? మోదీని కౌగిలించుకుని ప్రేమ రాజకీయాలు మొదలుపెట్టిన రాహుల్ సభలో కాంగ్రెస్ కు ఎలాంటి ఎజెండా పెట్టారు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయి ప్రభుత్వం గెలిచినా తాము ప్రస్తావించిన ఏ ఒక్క అంశానికి కేంద్రం సరైన సమాధానం చెప్పలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కీలక అంశాల విషయంలో మోదీ సర్కారుపై నిరసన గళాన్ని కొనసాగించాలని అన్ని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. విభజన హామీల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం, హోదా ఇవ్వలేమని మోదీ కూడా తేల్చి చెప్పడంతో తమ ధర్మ పోరాటాన్ని కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. అవిశ్వాసం తర్వాత ఢిల్లీ వెళ్లి ఎంపీలను కలిసిన చంద్రబాబు సభ లోపల బయట తమ ఆందోళన కొనసాగించాలని ఆదేశించారు. ఆ మేరకు టీడీపీ ఎంపీలు ఏపీ అంశాలపై పోరు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తీర్మానం వీగిపోయిన తర్వాత ఒక ఇతమిద్ధమైనటువంటి ప్రణాళిక, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఉందానని ప్రశ్నిస్తా ఉన్నా. గతంలోకి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని డిస్కషన్కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉండింటుంది. కానీ దానికి విరుద్ధంగా మేము ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించకుండా సభలో ప్రవేశపెట్టకుండా అప్పట్లో రిజెక్ట్ చేసి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. గతంలోకి వెళ్ళినట్టయితే May 26 2014 మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే రోజున తెలుగుదేశం పార్టీ సభ్యులు అశోక్ గజపతిరాజు గారు, చౌదరి గారు ఇద్దరు కూడా క్యాబినెట్లో ప్రవేశించడం జరిగింది. May 26 బాధ్యతలు స్వీకరించినటువంటి ఇద్దరు మంత్రులు March 8 కేంద్ర కేబినెట్ నుంచి March 8 2018 కేంద్ర కేబినెట్ నుంచి బయట రావడం జరిగింది. 16 March 2018 తెలుగుదేశం పార్టీ NDAలో నుంచి బయట రావడం జరిగింది. September 7 2016 కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు September 7 ప్రకటించడం జరిగింది. September 8 2016 దాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. September 9 2016 ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలోనూ, March 16 2017 శాసన మండలిలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు ప్రకటించినటువంటి ఈ ఆర్థిక సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విషయంగా ప్రబుద్ధుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 2 విషయాలు ప్రశ్నిస్తా ఉన్నా. మీరేదైతే ధన్యవాద తీర్మానం పెట్టారో అసెంబ్లీలో, ఆ యొక్క ధన్యవాద తీర్మానాన్ని మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే కావాలి అన్నటువంటి విషయాన్ని మీరు విత్డ్రా చేసుకున్నారా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవేళ విత్డ్రా చేసుకున్నట్టయితే ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రత్యేక ప్యాకేజీ కోసం, ఆర్థిక సహాయం కోసం ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి మీరు, తీర్మానం చేసినటువంటి మీరు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ప్రభుత్వంపై మీరు కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటొచ్చి
కేంద్ర ప్రభుత్వంలో మే 26వ తారీఖు 2004 నుంచి 2014 నుంచి మార్చి 8వ తారీఖు 2018వ సంవత్సరం వరకు మీరు భాగస్వాములే. ఈ కేంద్రం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం సెప్టెంబర్ 7, 2016లో ప్రకటించినటువంటి ఆర్థిక సహాయానికి కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్లో చేసినటువంటి తీర్మానంలో మీరు కూడా భాగస్వాములే. ఈ విషయం మర్చిపోయారా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం వద్దు, స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలి అన్నటువంటి విషయాన్ని మీరు అవిశ్వాస తీర్మానంలో చెప్పారు. ఈ యొక్క తీర్మానాన్ని విత్డ్రా చేసుకున్నారా ప్రశ్న. రెండు, ఈ యొక్క కేబినెట్లో కేంద్ర కేబినెట్లో కానీ రాష్ట్ర కేబినెట్లో కానీ ఏ తీర్మానం చేసినా మంత్రులందరికీ సమిష్టి బాధ్యత ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలియదా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేబినెట్లో పాస్ చేసినటువంటి కేంద్ర కేబినెట్లో పాస్ చేసినటువంటి మీరు, శాసనసభలో తీర్మానం చేసినటువంటి మీరు దీనికి చట్టబద్ధత కల్పించమనని, స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించమనని మీరే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారన్న విషయం మర్చిపోవద్దు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ నిజంగా ప్రజలు మంచి మనసుతో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని పెడచివిన పెట్టింది. అదే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీరు ఏదైతే చట్టబద్ధత కల్పించమని కోరారో స్పెషల్ ప్యాకేజీకి, అదే చట్టబద్ధత కల్పించుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్గా దారులన్నీ మూసేసి ఉండే పరిస్థితి ఏర్పడుతుండేది. ఈరోజు మీరు ఏదైతే హైకోర్టులో వ్యాజ్యం వేస్తామనని మీరు చెప్తా ఉన్నారో అది కూడా ఒక పెద్ద పొలిటికల్ డ్రామా అన్నటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉన్నా. నిజంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని మీరు కానీ అనుకుంటే ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 300 ప్రకారం మీరు సుప్రీంకోర్టులో అది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన ఒక వాదన ఒక వ్యాజ్యం కింద మీరు ఆర్టికల్ 300లో సుప్రీంకోర్టుకు రండి, కానీ మీరు హైకోర్టులో వేస్తే మాత్రం అది ఒక వృధాగా మిగిలిపోతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఫైట్ చేయండి, ప్రయోజనాలను కాపాడండి. దీనికి చట్టబద్ధత కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చట్టబద్ధత కల్పించేదానికి ఏం చేయాలనో అది చేయండి. అంతేగాని ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించమని మీరు కోరినటువంటి కోరిక కేంద్రాన్ని నిజంగా మీ యొక్క 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎక్కడికి పోయింది చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మీరు మీ యొక్క రాజకీయ డ్రామాలన్నీ మాని ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి మీరు ఈ యొక్క కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది మర్చిపోయి ఒక సెలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా మీరు తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించమనని ఒక షార్ట్ స్వల్పకాలిక డిస్కషన్ కోసం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్వల్పకాలిక చర్చ అన్నటువంటిది ఈ వారంలో తప్పకుండా చర్చకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహాన్ని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎంత ద్రోహం చేసిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ బీజేపీ తెలుగుదేశం రెండు కుమ్మక్కై రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నటువంటి విషయంలో సందేహమే లేదు. టీడీపీ వైసీపీ ఏ ధర్నాలు ఏ దీక్షలు చేసినా అవన్నీ కూడా పొలిటికల్ రాజకీయ లబ్ధి కోసమే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. పిలిపించిన ధర్నాకు కూడా మేము మద్దతు ఇవ్వమని చెప్పి నిన్న కాంగ్రెస్ ప్రకటించింది. బీజేపీ ఎలా ద్రోహం చేసిందో అంతే విధంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశాయి. ఒక్కటే నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఆ రోజు
కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడేదానికి కారకులు ఎవరు? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇవ్వకుండుంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చిత్తశుద్ధితో ఆ రోజు గవర్నర్ని కలిసి రాజీనామా సమర్పించి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించి అసెంబ్లీ తీర్మానం తర్వాత గవర్నర్ను కలిసి రాజీనామా చేసే ముందు నిజంగా ఆర్టికల్ 300 ప్రకారం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యన ఉన్నటువంటి సమస్య అని చెప్పి ఆ రోజే సుప్రీంకోర్టులో కానీ ఒక వ్యాజ్యం కానీ వేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. అటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి తన అధికారాన్ని నిలబెట్టుకునే దానికోసంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ అటువంటి వ్యక్తి మాట్లాడడం, ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి మాట్లాడడం అన్నటువంటిది నిజంగా చాలా గర్హనీయమైనటువంటి విషయం, దురదృష్టకరం. రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి లోక్సభలో ఏం మాట్లాడలేదు, కానీ నిన్న లీక్ ఇచ్చారు ప్రత్యేక హోదా ఇస్తాను. లోక్సభలో మాట్లాడకపోవడానికి బయట లీక్లు ఇవ్వడం ఏంటంటే, నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మా పార్టీ యొక్క విధానం ఈ యొక్క అంశాన్ని గురించి చాలా స్పష్టంగా ఉంది. మా పార్టీ అధ్యక్షులు స్పష్టంగా చేశారు, రాష్ట్రానికి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారిని మాత్రమే బలపరుస్తాం, ఒత్తుత్త హామీలను మేము నమ్మం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పట్లో చట్టంలో పొందుపరిచి ఉంటే, హామీ కాకుండా చట్టంలో పొందుపరిచి ఉంటే ఈరోజు బీజేపీ ఏదైతే రాష్ట్రానికి ద్రోహం చేసిందో ఆ పరిస్థితి ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం మూడు కుమ్మక్కై ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ రోజు తెలంగాణ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంది, ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా అధికారం ఇస్తే ఇస్తామని చెప్తుంది, మరి మీరు మద్దతు ఇస్తారా? తప్పకుండా ఎవరైతే సైన్ చేస్తారో, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతనే మా పార్టీ ఏ పార్టీకైనా ఎవరైతే ఇస్తారో వారికి మేము సపోర్ట్ చేస్తాం. అధికారంలోకి వస్తే చేస్తామని వారు అంటున్నారు, మరి అధికారం ఇవ్వడం కోసం సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు బీజేపీకి, గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండింది, 2014లోనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది ఇచ్చేటటువంటి అవకాశం ఉండింది, ఈరోజు బీజేపీకి అవకాశం ఉంది.